తెలుగు సినిమా రంగంలో అల్లకల్లోలం. నిజమా? అంటే నిజమే. అది కూడా సునామీ కంటే పెద్దది. కొంపలంటుకుపోతున్నాయి. ఎంతలా అంటే కార్చిచ్చు దావానలంలా మారి సినిమా రంగం బ్రహ్మాండం బద్దలయ్యేంత. 2 రోజుల నుండి ఈ సొదతో చెవులు బద్దలవుతున్నాయి. ఏంటిలా, ఎందుకిలా అంటూ సినీ మేధావులు, సినిమా పెద్దలు ఒక్కసారి 3 ఏళ్లు వెనక్కు వెళ్లారు. అసలు గొడవేంటో ముందు చర్చిద్దాం. మెగా ఫ్యామిలీకి నంది అవార్డుల్లో అన్యాయం జరిగింది. ఇది నిజమా? నిజమో కాదో మేధావులు వెనక్కి వెళ్లారు కదా, ఇప్పుడు చూద్దాం. ముందుగా 2014 నుంచి వద్దాం. 2014లో మెగా హీరోలు చేసిన సినిమాల్లో పవర్ స్టార్ సినిమా ఏది రిలీజ్ కాలేదు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం 2017లో, అంటే ఈ అవార్డుల్లో ఆయన ప్రమేయం ఏమీ లేదు. మెగా హీరో రామ్ చరణ్ 2014లో ఎవడు గోవిందుడు అందరి వాడేలే ఈ 2 సినిమాలు చేశాడు. మొదటిది ఎవడు, ఈ సినిమా కలెక్షన్స్ పరంగా పెద్ద విజయమే సాధించింది. రెండోది గోవిందుడు అందరి వాడేలే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయినా ఈ సినిమాకు బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు ఇచ్చారు, మంచి కథ కాబట్టి. మరో మెగా హీరో అల్లు అర్జున్. మెగా హీరో అనొచ్చో లేదో తెలియదు గాని మనం మాత్రం అనేద్దాం. 2014 రేసుగుర్రం విడుదలైంది. నిజంగా సినిమా సూపర్ హిట్, మంచి కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో బ్రహ్మానందరం కామెడీ సూపర్. అందుకే అల్లు రామలింగయ్య గారి పేరిట ఏర్పాటు చేసిన బెస్ట్ కమెడియన్ అవార్డు బ్రహ్మానందాన్ని వరించింది. ఇకపోతే మరో మెగా హీరో 2014లో ఎంట్రీ ఇచ్చాడు. ఇతను చిరంజీవి గారి మేనల్లుడు. మెగా హీరో అనొచ్చో లేదో గాని అనేద్దాం. ఇతను చేసిన మొదటి చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. మొదటి సినిమా బాగుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది. అందుకే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు ఈ చిత్రానికి దక్కింది. ఇక 2014లో మరో మెగా హీరో ముకుందాగా ముందుకొచ్చాడు, వరుణ్ తేజ్. ఇతన్ని మనం మెగా హీరో అని ఖచ్చితంగా చెప్పేయచ్చు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో కేఎస్ చిత్రకు బెస్ట్ ఫీమేల్ సింగర్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కొత్త జంట అని ఎంట్రీ ఇచ్చాడు 2014లోనే. ఈ సినిమా కూడా పర్వాలేదనిపించాడు. ఇది 2014 చరిత్ర. ఇక ఇప్పుడు 2015కు వద్దాం. పవర్ స్టార్ సినిమా గోపాల గోపాల విడుదలైంది. ఈ సినిమాలో పవర్ స్టార్ గెస్ట్ రోల్, పైగా రీమేక్ సినిమా. అవార్డులకు ఈ సినిమా దూరం. 2015లో రామ్ చరణ్ చిత్రం బ్రూస్లీ చిత్రం విడుదలైంది. ఈ సినిమా గురించి ప్రేక్షకులందరికీ తెలిసిందే. 2015లో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి చిత్రాలు విడుదలయ్యాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి బాగానే ఆడింది, కానీ అవార్డులు వచ్చేంత సినిమా కాదు కదా. తర్వాత రుద్రమదేవి చిత్రం. ఈ సినిమాలో అల్లు అర్జున్ మంచి నటన కనబర్చాడు. సపోర్టింగ్ క్యారెక్టరే తప్ప హీరో పాత్ర కాదు. హీరో పాత్ర అయ్యుంటే ఆ టైటిల్ గోన గన్నారెడ్డి అయ్యేది. రుద్రమదేవని ఎందుకు పెట్టాడు దర్శకుడు? అది గుణశేఖరుడికే తెలియాలి. క్యారెక్టర్ బాగా చేశాడు కాబట్టి ప్రఖ్యాత నటుడి పేరుతో ఇస్తున్న ఎస్వి రంగారావు అవార్డు బన్నీని వరించింది. 2015లోనే సాయి ధరమ్ తేజ్ నటించిన 2 చిత్రాలు, ఒకటి రేయ్, 2 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. రేయ్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా బాగానే ఆడింది, కానీ అవార్డులిచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకోవాలి. మరో మెగా హీరో వరుణ్ తేజ్. కంచ లోఫర్ చిత్రాలు విడుదలయ్యాయి. కంచ బాగుంది, బాగానే ఆడింది, మంచి కథ కాబట్టి 2015 బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డు దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమాకు నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు కూడా దక్కింది. దీన్నే సరోజినీ నాయుడు అవార్డు అని కూడా అంటారు. ఇక 2016కు వద్దాం. మొదటిగా పవర్ స్టార్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైంది, కానీ అందరినీ నిరుత్సాహపరిచింది. దీనిలో ఎవరికి కాంట్రవర్సీ లేదు. ఇక మెగా హీరో రామ్ చరణ్ చిత్రం ధ్రువ 2016లో విడుదలైంది. సినిమా చాలా బాగుంది, కానీ ఇది రీమేక్ చిత్రం, అవార్డులకు అర్హత లేదు. అల్లువారి అబ్బాయి బన్నీ చిత్రం సరైనోడు 2016లోనే విడుదలైంది. ఇది సరిగ్గానే ఆడింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి మొట్టమొదటిసారి విలన్ గా చేసి మెప్పించాడు. బెస్ట్ విలన్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ 2016లో 2 చిత్రాలు చేశాడు, ఒకటి సుప్రీం, 2 తిక్క.
సుప్రీం బాగుందనిపించిన తిక్క మాత్రం తిక్కెక్కించింది. సుప్రీం కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫైట్ మాస్టర్ అవార్డులు దక్కాయి. ఇక వరుణ్ తేజ్ నటించిన ఏ సినిమా 2016లో విడుదల కాలేదు. మరి అల్లు శిరీష్ 2016లో శ్రీరస్తు శుభమస్తు అంటూ ఒక సినిమా చేశాడు. ఈ సినిమాలో అవార్డులు తెచ్చుకునేంతటి అంశాలేవీ లేవు. ఇది మెగా హీరోల 3 సంవత్సరాల సినిమాలు. నటించిన మెగా హీరోలకి తెలుసు తామెలాంటి సినిమాలు చేశామో, చూసిన మెగా అభిమానులకి తెలుసు ఎలాంటి చిత్రాలు ఈ 3 సంవత్సరాలలో వచ్చాయో. కానీ మధ్యలో విమర్శకులమంటూ బయలుదేరి విమర్శలతో కాలం గడిపేసి టీవీ తెరలపై కనిపిస్తే చాలనుకునే వారితోనే వచ్చింది ఈ తంట అంతా. ఈ మొత్తం మెగా హీరోల సినిమాలన్నింటినీ పరిశీలించి చూస్తే 2014లో బన్నీ నటించిన రేసుగుర్రం మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన చిత్రం. బన్నీ బాగా చేశాడు, అలాగని లెజెండ్ లో బాలయ్యతో కంపేర్ చేయలేకపోయారేమో జ్యూరీ సభ్యులు. బాలయ్య కూడా లెజెండ్ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు, అందుకే ముగ్గు అటు చూపించి ఉండవచ్చు. రుద్రమదేవికి అవార్డు రాలేదని దర్శకుడు గుణశేఖర్ తెగ ఫీల్ అవుతున్నాడు. అది కూడా అల్లు అర్జున్ కు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చారని తెగ బాధపడిపోతున్నాడు. అంత బాధపడే గుణశేఖర్ గారు తమ చిత్రానికి రుద్రమదేవి అన్న టైటిల్ ను తొలగించి గోన గన్నారెడ్డి అని నిర్మించి ఉంటే బెస్ట్ హీరో అయ్యేవాడేమో బన్నీ. ఒక్కసారి ఆలోచించుకోండి, విమర్శించడం చాలా ఈజీ. మీలాంటి పెద్ద దర్శకులు ఇలాంటి వాటిపై బాహాటంగా మాట్లాడి కళామ తల్లికి కన్నీరు తెప్పించకండి. వీక్షకులు చూశారుగా ఈ 3 ఏళ్లలో మెగా హీరోల చిత్రాలు, వాటి వివరాలు. ఎక్కడ అన్యాయం జరిగిందో ప్రేక్షకులే ఆలోచించాలి. విమర్శకులు, విమర్శ సద్విమర్శ అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారి ఆలోచించండి.